గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఎక్సెప్ట్ కాస్పీ, తైవాన్ లాంటివి ఒకటి రెండు ఇండెక్స్లు మినహాయిస్తే షాంఘై, హ్యాంగ్సెంగ్, నికాయ్ ఇలాంటి ఇండెక్సెస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ బలంగా ముగిశాయి డౌజోన్స్ సుమారుగా 177 పాయింట్ల లాభంతో. అలాగే ఎస్ఎన్పి 500 కూడా 3000 లెవెల్ పైన మళ్ళీ క్లోజ్ కావడం అనేది చూస్తాం. సో వాల్ స్ట్రీట్ అండ్ ఏషియాలో ఒక అప్ ట్రెండ్, ఎందుకు అంటే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ త్వరలో చైనాని విజిట్ చేయబోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ బిగిన్ కాబోతున్నాయి. సో వరల్డ్ ఈజ్ గుడ్ బట్ ఇండియా ఈజ్ క్రయింగ్ ఆర్ వీపింగ్. సో మనం ఒంటరిం అయిపోయాం ప్రపంచంలోని మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ స్లోయింగ్ డౌన్. ఇవాళ తాజాగా ఐఎంఎఫ్ మన గ్రోత్ ఫోర్కాస్ట్ని తగ్గించింది ఆల్మోస్ట్ బై 0.3%. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20లో మనం ఓన్లీ 7% గ్రోత్ ఉంటుంది జీడిపి గ్రోత్. అలాగే తర్వాత సంవత్సరం అంటే 2021లో 7.2%. సో 0.3% కట్ అనేది గ్రోత్ ఫోర్కాస్ట్లో మనకు ఐఎంఎఫ్ నుంచి వెలువడిన అంశం. సో ఈ నేపథ్యంలో ఎర్నింగ్స్ డిసప్పాయింట్, ఆల్రెడీ డిసప్పాయింట్ చేస్తున్నాయి. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఎల్ఎన్టి కావచ్చు, అందరిది ఒకటే మాట వీళ్ళందరిది. ప్రైవేట్ క్యాపెక్స్ చాలా మందకొడిగా ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బై అంటే ఇన్వెస్ట్మెంట్స్ బై ప్రైవేట్ సెక్టర్ చాలా మందకొడిగా ఉంది. అలాగే జీడిపి గ్రోత్ అనుకున్నంతగా మనకు ఉండే అవకాశం లేదు అని. అండ్ చాలా నెగిటివ్ న్యూస్ మనకి ఈ మార్నింగ్ పేపర్స్లో కూడా కనిపిస్తున్నాయి. పిరమల్ రీట్ అంటే పిరమల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ 6 సంవత్సరాల కాల వ్యవధితో 2013లో విడుదల చేసిన ఈ రీట్ ఇప్పుడు 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. అంటే మేము డబ్బులు చెల్లించలేము, ఎందుకంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ చాలా తక్కువగా ఉంది. సో అందువలన పిరమల్ మా రీట్ కాల వ్యవధిని మరొక ఏడాది పొడిగిస్తున్నాం అంటూ పిరమల్స్ చెప్తున్నారు. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ ఈక్విటీ ఇన్వెస్టర్లు వస్తున్నారని 2 రోజుల నుంచి వినిపిస్తుంది, కానీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనపట్లేదని మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ నెగిటివ్ న్యూసే మనకు కనిపిస్తుంది. ఇవాళ పేపర్స్లో మరొక ప్రధానమైన వార్త కూడా ఉంది, ఏపీస్ స్టాండ్ ఆన్ పీపీఏస్ మే ఎఫెక్ట్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్, 21,000 crores డెట్ ఈజ్ అట్ రిస్క్. మన జగన్ రెడ్డి గారికి ఇలాంటి విషయాలు అర్థం కావాలనుకుంటాను బహుశా. ఆయన గోల్లో ఆయన పడి తిరుగుతూ ఉన్నాడు. సో మరోవైపు ఒక ప్రధానమైన సెక్టర్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అనేది ప్రమాద వలయంలో చిక్కునే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే 21,000 crores డెట్ ఈ సెక్టర్ తీసుకుంది. ఇప్పుడు కనుక పీపీఎల్ రివ్యూ కనుక చేస్తే డెఫినెట్లీ ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ అసెట్స్ అయిపోతాయి, అక్కడ నుంచి డెట్ చెల్లించలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి బాధ్యతారహితమైన పాలిటీషియన్స్, విధ్వంస కారకులు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సొసైటీలో. సో ఈ నేపథ్యంలో ఎకానమీ ఇప్పట్లో కోలుకుంటుందా, కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ఆల్రెడీ ఎన్బిఎఫ్సి క్రైసిస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి తాజా చేష్టల ద్వారా బ్యాంక్స్కి మళ్ళీ ఎన్పిఎస్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు ఆటో సేల్స్ చాలా తగ్గుముఖం పెట్టాయి. నిన్న కూడా మనం ఎంఎండ్ఎం ఫైనాన్స్ రిజల్ట్స్ చూసాం. సో ఎంఎండ్ఎం ఫైనాన్స్ రిజల్ట్స్లో మనకు చాలా స్పష్టంగా డౌన్ టర్న్ అనేది కనిపిస్తోంది. సో వాళ్ళు లాస్ట్ 13 quarters ఎప్పుడూ లేనంత స్లోర్ గ్రోత్ మనకు కనిపించింది. అది ఆర్ఓఏ కావచ్చు, ఆర్ఓఈ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ. 10 quarters ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయిలో గ్రోత్ అనేది ఎంఎండ్ఎం నెంబర్స్లో కనిపించింది. మార్కెట్ 340 crores ప్రాఫిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే 68 crores ప్రాఫిట్ వచ్చింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యత్యాసం ఉందో పెర్ఫార్మెన్స్లో. సో జూలైలో ఇప్పటిదాకా ఎఫ్ఐఎస్, అందుకనే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఇండియన్ ఎకానమీ స్లో డౌన్ ఒకటి బడ్జెట్లో వాళ్ళ మీద వేసిన సర్చార్జ్. బట్ దే ఆర్ ఆల్సో సీయింగ్ ఏ స్లో డౌన్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ, దట్స్ వై దే ఆర్ ఎగ్జిటింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. జూలైలో ఇప్పటిదాకా 11,000 crores వర్త్ సెల్లింగ్ అనేది మనం ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. చాలా షార్ట్ పొజిషన్స్ మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి మనం ఎక్కడ ఆల్ టైమ్ హై ఇప్పుడు మనం 11,300 చూస్తున్నాం. సో మోర్ దాన్ 6% డ్రాప్ అనేది మనకి ఈ సిరీస్లో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్కి 1000 పాయింట్స్ దూరంలోనే ఉంది. అండ్ నిఫ్టీకి అయితే ఆల్రెడీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసింది 11,300. ఆ లెవెల్ డిఫెండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఆల్ ఇన్ ఆల్ చాలా ఒక బేరిష్ మార్కెట్లో వెళ్ళిపోయాం మనం. సో ఇంకా చాలా పిక్చర్ బాకీ ఉంది. ఇప్పుడప్పుడే ఇంకా ఏం కాలేదు. ఇప్పటిదాకా మనం చూసింది ఓన్లీ సే 20-30%.
సో ఇంకా చాలా నెగిటివ్నెస్ మార్కెట్లో మనకు కనిపిస్తుంది. 383 స్టాక్స్ ఆర్ ఎట్ 52 వీక్ లో నౌ. సో ఇంకా ఇంకా ఎన్ని స్టాక్స్ వెళ్తాయి? మేబీ 400-500 స్టాక్స్ 52 వీక్ లోస్కి వెళ్ళినప్పుడు మేబీ అక్కడ మనం ఒక బాటం వచ్చిందని అనుకోలేము. సో విచ్ మే హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ మనం ఊహించడం కష్టం. ఆటో స్టాక్స్ లాంటివి ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశం కనపట్లేదు. చాలా అండర్ పెర్ఫార్మెన్స్ మనం ఎంఎండ్ఎం, మారుతి ఇటువంటి స్టాక్స్లో చూడబోతున్నాం. కాబట్టి 10,000 నుంచి 5,500కి వచ్చేసింది కదా మారుతి అని, డోంట్ బై ఇట్. సో ఇంకా చాలా టైం ఉంది మారుతి లాంటి స్టాక్స్ కొనడానికి. చాలా అన్సర్టెంటీస్ ఆటోమొబైల్ మా ఇండస్ట్రీలో మనకు ప్రత్యేకించి కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ 4 వీలర్స్లో. 2 వీలర్స్ మేబీ కొంత త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఏదో ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు, మరొకటి వచ్చినప్పుడు 2 వీలర్స్ లాంటివి రికవర్ అయ్యే అవకాశం ఉంది. బట్ 4 వీలర్స్లో చాలా చాలా మనకు నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ రూపంలో వచ్చే డిస్రప్షన్స్ కావచ్చు, ఆర్ ఇతరత్ర మనం డిమాండ్ స్లో డౌన్ అనేది కారణం కావచ్చు. డోంట్ బై 4 వీలర్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నో. టాటా మోటార్స్ ఫర్ ఇన్స్టాన్స్ 63% తగ్గింది కదా అని మనం ఇక్కడ ఇంకా ఎంతకంటే ఏం తగ్గుతుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఎనదర్ 30-40% తగ్గొచ్చు. సో డోంట్ బై సచ్ స్టాక్స్ అండ్ హ్యావ్ ఏ కొంచెం గుండె ధైర్యం దిటవు కావాలి. మనం ఇక్కడ నుంచి కూడా చాలా డౌన్ టర్న్ ఉంది అనే అంశాన్ని గమనించి ధైర్యంగా ఉండడానికి అలవాటు పడాలి. సో ఆన్ దట్ నోట్ మన ఎనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఎటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు? ఐ థింక్ లాస్ట్ 4 డేస్ మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ మనకి ఏదైతే 400 పాయింట్స్ పడిందో, సో 11,720 నుంచి ఆల్మోస్ట్ 11,300 దాకా పడతాం చూసాం. అండ్ నిన్న మనకు ఒక చిన్న రెస్పైట్ రావటం చూసాం. రెస్పైట్ ఇన్ ద సెన్స్ ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ట్రెండ్లోకి మార్కెట్ వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ మీరు ఇప్పుడే అన్నట్టు 11,297 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక, సో అదొక స్ట్రాంగ్ బేస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్లో అయితే షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయకూడదు డెఫినెట్గా, ఎందుకంటే ప్రాబ్లీ మనం ప్రతిసారి అనుకుంటాం మార్కెట్ 11,300కి వచ్చేసింది, ఇక్కడ నుంచి 400-500 పాయింట్స్ పడే ఛాన్స్ ఉందని ప్రతి దగ్గర దేర్ విల్ బి లాట్ ఆఫ్ నాయిస్. బట్ లాస్ట్ టైం కూడా మనం ఇలానే జరగటం చూసాం, 11,108కి వచ్చి రివర్స్ అయ్యి అక్కడి నుంచి కూడా 1,000 పాయింట్స్ పెరిగింది. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ రిస్క్ తీసుకునే వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. సో 200-డే మూవింగ్ యావరేజ్ మన గతంలో కూడా 3-4 డేస్ కన్నా ఎక్కువ క్లోజ్ అవ్వలేదు. సో ఒకవేళ 11,297 కట్ అయినా కూడా 11,108 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో 11,300 నుంచి 11,100 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని లాంగ్ క్రియేట్ చేయాలి. అఫ్కోర్స్ 11,100 కట్ అయింది అంటే కనుక అక్కడ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మనకి రివర్సల్ రావాలి అంటే కనుక 11,461 అబోవ్ క్లోజ్ అవుతేనే అప్పుడే రివర్సల్ వచ్చినట్టు చార్ట్స్ పరంగా మనకు చెప్తుంది. సో డెఫినెట్లీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 11,606 ఉంది. ఇన్ కేస్ 461 కట్ అయ్యి దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక మేబీ 600-650 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం, 28,789 అంటే క్లోజ్ టు అబౌట్ 300-350 పాయింట్స్ దగ్గర 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ స్వింగ్లో చూస్తే కనుక 28,525. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 650-700 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ స్ట్రాటజీ మనం చేసుకోవచ్చు, ప్రాబ్లీ బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. అది కూడా రిస్క్ టేకర్సే విత్ స్టాప్ లాస్ బిలో 28,500 కింద. అండ్ ఒకవేళ మార్కెట్లో ర్యాలీ వచ్చి 29,840 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక 30,500 దాకా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ మనకి ఏవైతే స్ట్రాంగ్ చార్ట్స్ అనుకున్నావో అవి కొద్దిగా 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాబ్లీ ఆ స్టాక్స్లో లాంగ్ తీసుకుంటే కనుక రిస్క్ తక్కువ ఉంటుందని నా ఉద్దేశం, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ HDFC బ్యాంక్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 30 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ కన్నా 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో డెఫినెట్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, 50 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక. ఇన్ కేస్ HDFC బ్యాంక్లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 100-150 పాయింట్స్ వచ్చే ఛాన్స్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సో అలాంటి స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఈ స్టేజ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కాంట్రేరియన్ బెట్స్గా మనం వీ హ్యావ్ టు డూ, ఎందుకంటే యాక్చువల్లీ ట్రెండ్ మనం చూస్తే డౌన్ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో అయితే షార్టింగ్ ఆపర్చునిటీ కనిపించలేదు. సో చాలా నెగిటివ్ సినారియో కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయాం మనం. సో ఇటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఇక్కడ అమ్మేసుకుని బయటకు వచ్చేయడం మంచిదా, ఎవరైనా ప్రాఫిట్స్లో ఉంటే ఆర్ ఈవెన్ లాసెస్ కూడా బుక్ చేయడం మంచిదా? సో ఒకటండి, మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ జోన్లోనే డెఫినెట్లీ కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా నాకు కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది. బికాజ్ నేను మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, రీరేటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ అయితే కంపెనీస్లో కనబడట్లా.
సో ఫార్ ఆల్మోస్ట్ 200+ కంపెనీస్ మనకి డిక్లేర్ చేశారు రిజల్ట్స్. పెద్దగా ఆప్టిమిస్టిక్ ఏం కనబడట్లేదండి రిజల్ట్స్. లాస్ట్ 4 quarters రిజల్ట్స్ బ్లిక్ గా ఉన్నా కార్పొరేట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం కొద్దిగా సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా రాకపోవడంతో అండ్ ఎస్ఎంఈ గ్రోత్ కూడా తగ్గడంతో అండ్ మీరు ఇన్ఫాక్ట్ బ్యాంక్స్ యొక్క లోన్ గ్రోత్ చూస్తే లోవర్ సింగిల్ డిజిట్ లోవర్ డబుల్ డిజిట్స్ లోకి వచ్చిందండి, 11%, 12%. దట్ ఇస్ షుడెంట్ బి ద సినేరియో, ఎందుకంటే మనకి ఎస్ఎంఈ ఎక్స్పోజర్ ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నిటి కూడా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ వైపుగా. సో ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, బోత్ బ్యాంక్స్ కానివ్వండి, లోన్ గ్రోత్ అనేది చాలా బిగ్గా ఉంది, విచ్ షోస్ దాట్ యునో దెర్ ఈస్ అ కొద్దిగా మనకు ఆ నెగిటివిటీ మార్కెట్లో ఉంది, ఇకానమీలో ఉంది అనేది మనకి అక్కడ ఇండికేట్ చేస్తూ వస్తుంది. మనం సోఫార్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా బిగ్ నేమ్స్ కూడా చాలా వరకు డిసప్పాయింట్ చేశాయండి. ఇన్ఫాక్ట్ ఎంఎన్ఎం డిసప్పాయింట్ చేయడం చూసాం, హెచ్యుఎల్ కూడా డిసప్పాయింట్ చేసిందండి. ఆల్మోస్ట్ లైక్ రెవెన్యూ ఓన్లీ 6% గ్రో అయింది అండ్ వరీయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 5% వాల్యూమ్ గ్రోత్ అండి. ఎప్పుడు డబుల్ డిజిట్స్లో ఉండే వాల్యూమ్ గ్రోత్ 5% చూపించారు, విచ్ ఇస్ లైక్ వెరీ బ్లీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిట్స్ కూడా ఒక 14% వరకు వచ్చినా కూడా వాల్యూమ్ గ్రోత్ అనేది కొద్దిగా వరిసీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎల్ఎన్టీ కూడా మనకి బిగ్ నేమ్ ఇండియా ప్రాక్సీ అని అనుకుంటాం, ఇండియన్ గ్రోత్ స్టోరీకి ప్రాక్సీ అని అనుకునే ఎల్ఎన్టీ కూడా ఇన్ఫ్రా గ్రోత్ పైన కొద్దిగా గైడెన్స్ తగ్గించారండి వాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ 55% ఆర్డర్ బుక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గైడెన్స్ అనేది తగ్గించడం అనేది కొద్దిగా వరిసం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 55% ఆర్డర్ బుక్ అక్కడ నుంచి వస్తుంది కూడా, ఆర్డర్ బుక్ గ్రో అయింది అండ్ కొద్దిగా సర్ప్రైజ్ కూడా చేశారు. ఎబిటా మార్జిన్ దగ్గర ఆల్మోస్ట్ 11% దగ్గర ఎబిటా మార్జిన్ చూపించారు, ఒక 20 pips హైయర్ దాన్ ద ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇన్ఫ్రా గ్రోత్ కొద్దిగా తగ్గడం అనేది ఐ థింక్ ఇట్ విల్ వరీ ఇన్ ద నెక్స్ట్ 2 quarters అనేది నా ఒపీనియన్. బట్ హవెవర్ కొద్దిగా వాల్యుయేషన్స్ కొద్దిగా కంఫర్టబుల్గానే ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. వన్ సెక్టర్ దట్స్ అవుట్ పర్ఫార్మింగ్ అనేది లైఫ్ సెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకటి అని చెప్పుకోవచ్చు. దాంట్లో హెచ్డిఎఫ్సీ లైఫ్ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాము, 420 నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్నాం, 508 లెవెల్స్లో ఉంది ఇప్పుడు. 25% రెవెన్యూ గ్రోత్ చూపించారండి అండ్ దాంతోపాటు ఒక 12% ప్రాఫిట్ గ్రోత్ చూపించారు, స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసాం. బట్ ఓవరాల్గా సెక్టర్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఇది ఒక సెక్టర్ తప్ప మిగతా సెక్టర్స్ అన్నింటిలో కూడా నెగిటివిటీ కొనసాగుతూ ఉందండి. మనం ఎస్పెషల్లీ ప్రైవేట్ క్యాపెక్స్ తగ్గడము, ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 years కూడా గవర్నమెంట్ క్యాపెక్స్ మాత్రమే సపోర్ట్ చేసింది. ప్రైవేట్ క్యాపెక్స్ వచ్చేసి చూస్తే నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాపెక్స్ దగ్గర మనకి ఇండికేట్ చేస్తూ వస్తుంది. ఇది ఒక ఇండికేట్ చేయడానికి ఒక చిన్న నెంబర్ అండి, ప్రైవేట్ క్యాపెక్స్ డౌన్ తగ్గింది అనడానికి. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఏదైతే కంపెనీస్ ఉంటుందో ఓన్లీ 5.8% గ్రో అయింది లాస్ట్ 4 years వర్సెస్ 2014 చూసుకుంటే ఆ నెంబర్ 4%. సో అంత ఆ లెవెల్స్ వరకు తగ్గడం చూసాం. ఇట్ షోస్ దట్ దర్ ఇస్ అ నెగిటివిటీ ఇన్ ద ఎకానమీ అండ్ మనకి అది ఎఫ్ఐఐ బయింగ్లో కూడా మనకు కనబడుతుందండి. దే ఆర్ జస్ట్ టేకింగ్ అవే. సో ఇలాంటి ఒపీనియన్ ఇలాంటి టైంలో ఎలాంటి చేయొచ్చు అంటే ఒకటండి, కొత్త పొజిషన్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దు. సో వీ నెవర్ నో హౌ ఫార్ ఇట్ హౌ డీప్ ఇట్ విల్ గో. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే యూ షుడ్ నాట్ బి బయింగ్ ఎట్ ఇంకా ఇప్పుడైతే బయింగ్ స్టార్ట్ చేయొద్దండి. దెర్ ఈస్ సమ్ మోర్ డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్గా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ యూ షుడ్ బుక్ పార్షల్ ప్రాఫిట్ అండ్ అట్లీస్ట్ యూ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి కొత్త పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చండి. దెర్ ఈస్ సమ్ మోర్ డౌన్ సైడ్, వీల్ లెట్ యూ నో ఎప్పుడైతే సెక్టర్ మనకి స్టెబిలైజ్ అవుతుందో. ఒక 5% పైన అయినా పర్వాలేదు కానీ కంఫర్టబుల్గా బయింగ్ చేయాలండి. సో నా ఒపీనియన్ అండి, వెయిట్ అండ్ వాచ్. ఒక ఇండియన్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అత్యధిక మొత్తాన్ని ఓవర్సీస్ బాండ్ మార్కెట్లో కలెక్ట్ చేశారు, దట్ ఈజ్ గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్. సో గ్రీన్కో రైజెస్ $950 million ఇన్ మెగా గ్రీన్ బాండ్ సేల్ అనేది ఇవాళ పేపర్స్లో వచ్చిన వార్త. సో గ్రీన్కో సంస్థ $950 million అంటే సుమారుగా 6,550 crore అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ ఇష్యూ ద్వారా, ఇంతకుముందు ఈక్విటీ ద్వారా మోర్ దాన్ 15,000 crore జస్ట్ ఫ్రమ్ 2 institutions. వన్ ఈజ్ జేఏసీ హోల్డింగ్స్ సింగపూర్కి చెందిన కంపెనీ, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి కలెక్ట్ చేసిన గ్రీన్కో ఇప్పుడు బాండ్ ఇష్యూలో మరొక 2017 మోర్ దాన్ $1 billion రైజ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ $1 billion రైజ్ చేసింది. సో 7 GW పవర్ని సోలార్ ఎనర్జీ రూపంలో ప్రొడ్యూస్ చేసేందుకు గ్రీన్కో సిద్ధమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా. అఫ్కోర్స్ ఇందులో ఆల్రెడీ 4.4 GW ఆపరేషనలైజ్ అయింది, మిగతాది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఇన్స్టలేషన్లో ఉంది. సో గ్రీన్కో ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్స్, ఫార్మ్ ప్లాన్స్. సో మన ఏపీలో ఈ మధ్యనే పీపీఎల్ రివ్యూ చేస్తాం, మళ్ళీ ల్యాండ్ హోల్డింగ్స్ ఏదైతే అలాట్మెంట్ జరిగిందో టీడీపీ గవర్నమెంట్లో వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. బెదిరిస్తే ఏమవుతుంది, ఇంకో చోటుకు వెళ్తారు. వాళ్ళకేమి రాష్ట్రాల కరువు ఉందా, ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం అయినా సరే వాళ్ళని చక్కగా హృదయానికి హత్తుకుని మరీ ఇన్వైట్ చేస్తారు. సో మనం ఒకవేళ ఎళ్ళగొడితే మన ఫూలిష్నెస్ అది మూర్ఖత్వం అవుతుంది. సో లెట్స్ హోప్ విజ్డమ్ ప్రివైల్స్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్స్. చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. మెయిలర్స్ అండ్ కాలర్స్ లైన్లో ఉన్నారు. మొట్టమొదటి మెయిల్ శ్రీదేవి హైదరాబాద్ నుంచి అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు. 540 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, లాస్ ఇస్తే ఎగ్జిట్ కావడం మంచిదా? ఒకటండి, కొద్దిగా మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్స్లో కూడా చాలా డౌన్ సైడ్ కనబడుతుందండి. ఇక్కడ నుంచి కూడా మనకి వీళ్ళ మార్కెట్స్ కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్స్ బాగా చేసేవాళ్ళు, పెద్దగా పాజిటివ్గా అయితే కనబడట్లేదండి. కాకపోతే మీరు స్టీప్ లాసెస్ బుక్ చేయాల్సి వస్తుందండి. 540 అంటే మీరు ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గర తీసుకున్నారు. 328-330 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయండి. ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినా, మనకి టెక్నికల్గా లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతామని చెప్తాను. యూ షుడ్ నాట్ బుక్ స్టీప్ లాసెస్ అండి. డీసెంట్ స్టాక్, డెట్లెస్ కంపెనీ, ఫైనాన్షియల్స్ బాగానే ఉంటాయి. ఏంటంటే మార్కెట్ అవుట్లుక్ బాగాలేదు కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం డు నాట్ బుక్ ద లాసెస్ అండి. కొద్దిగా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత వచ్చి పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉంటే బాగుంటుంది. రాజేష్ దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉన్నాయట 320 రూపాయల్లో, ఇప్పుడు 263 అయిపోయింది. ఇది దీన్ని అమ్మేసి గ్రాఫైట్ ఇండియా, ఎస్ బ్యాంక్, ఆర్ పవర్ సెలెక్ట్ చేస్తున్నారు, వీటిలోకి షిఫ్ట్ కావచ్చా? డెఫినెట్లీ నో అండి. జేఎస్డబ్ల్యూ స్టీలే హోల్డ్ చేయమని నా సజెషన్. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 427 నుంచి క్లోజ్ టు అరౌండ్ 260 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో మెటల్ స్పేస్ డెఫినెట్లీ వీక్గా ఉన్నాయి ఈ స్టేజ్లో. బట్ పుల్ బ్యాక్ వచ్చిన రోజు దీనిలోనే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ గ్రాఫైట్ ట్రేడింగ్ పరంగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, కానీ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దో స్టాక్ మనకి 1100 నుంచి 260-270 వచ్చినా కూడా స్టిల్ దానిలో క్లియర్ ఇండికేషన్స్ మనకి అప్ మూవ్ వస్తుందని అయితే కనపట్లేదు చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ 220 స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ పరంగా మీరు గ్రాఫైట్ కొనొచ్చు, కానీ అదర్వైజ్ బ్యాలెన్స్ ఆర్కామ్ అయితే డెఫినెట్లీ అవాయిడబుల్. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా ట్రేడింగ్ పరంగా మీరు చూస్ చేసుకోవచ్చు, మేబీ 76 కింద స్టాప్ లాస్ పెట్టుకుని. రవీంద్ర లైన్లో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. గతంలో వాల్యూ పై లో 2 స్టాక్ ఇచ్చారండి, అది జిహెచ్ఎస్ సెన్గార్డ్ ఒకటి, ఆరికాన్ ఎంటర్ప్రైజెస్ ఒకటి. ఇంచుమించుగా టెక్స్ట్రీ కంపెనీలు కదా అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు 60లో కొన్నాను ఆరికాన్ ఎంటర్ప్రైజెస్, ఇప్పుడేమో 20 కూడా లేదు, 19 ఉంది. ఏంది, ఏం చేయాలి? వీటిని లాస్ బుక్ చేయాలంటారా, లేకపోతే అట్లా ఉంచితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏం లేదండి, ఇప్పట్లో మీరు ఆరికాన్ కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నా కూడా నష్టాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మర్చిపోండి. కొద్ది రోజులు ఎలాంటి షేర్లు కొన్నామన్న ఆలోచన కూడా లేకుండా వేరే వ్యాపకాలతో గడపండి, అప్పుడు మనశ్శాంతి ఉండగలుగుతారు. తర్వాత మళ్ళీ మార్కెట్లు బాగున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు బుల్ మార్కెట్లో ఏం చేయాలనేది ఒకసారి రివ్యూ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఫర్గెట్ అబౌట్ దెమ్. సో 60 కొన్నది 20లో అమ్మితే చాలా బాధపడతారు కదా. లేదు, నేను బాధపడను, ఐ విల్ బి హ్యాపీ అనుకుంటే అమ్మేసేయండి. అదర్వైజ్ హోల్డ్ ఆన్ టు దోస్ ఇన్వెస్ట్మెంట్స్. మేబీ అత్యధిక ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ BA1, నాట్ BAL. సో అక్కడ స్క్రోలింగ్లో వస్తున్న టెక్స్ట్లో వస్తున్న అంశాన్ని గమనించండి. సో రవీంద్ర గారు, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి జేహెచ్ఎస్ వెన్గార్డ్ అండ్ ఆరికాన్ ఎంటర్ప్రైజెస్. మళ్ళీ మార్కెట్లు బాగున్నప్పుడే ఇలాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో మళ్ళీ యాక్టివిటీ మనం చూస్తాం. తర్వాత హైదరాబాద్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. రిగార్డింగ్ BHFL అండ్ ఎస్ బ్యాంక్ షేర్స్ పర్చేజ్ చేయొచ్చా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పర్చేజ్ చేయొచ్చా అంటే, గుడ్ మార్నింగ్ అండి, రమేష్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి, మౌలాల్ హౌసింగ్ బోర్డ్. రిగార్డింగ్ BHFL అండ్ ఎస్ బ్యాంక్ షేర్లు అంటే అవి ఎలా ఉంటాయి పర్ఫామ్, కొన్ని కొనొచ్చు అంటారా? ఇప్పుడు లో ప్రైస్ ఉంది, లాంగ్ పీరియడ్ కి బాగుంటుందా? అసలు ఏమాత్రం మీరు వేరే విషయాలు ఇంకేమీ పట్టించుకోదలుచుకోలేదు, రేట్ తగ్గింది అంతే. అంటే ఫ్యూచర్ పర్పస్ అనమాట. ఇఫ్ ఐ హోల్డ్ ఫర్ లాంగ్ పీరియడ్, ఎస్ఎల్ఏ బై BHFL అండ్ ఎస్ బ్యాంక్. అదేనండి, భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఏ పని పెడితే ఆ పని చేయం కదా మనం. మీరు సెలెక్ట్ చేస్తున్న రెండు కూడా ట్రబుల్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇట్లాంటి వాటిలో మీరు మళ్ళీ ఎంటర్ అయ్యి చిక్కుల్లో చిక్కుకోవాలనుకుంటేనే ఇటువంటి పని చేయాలి. చాలా హై రిస్క్ టేకింగ్ అనుకుంటేనే చేయాలి ఆ పని. అదర్వైజ్ ఏమాత్రం రిస్క్ తీసుకునే ఉద్దేశం లేకపోయినా కూడా అవాయిడ్ చేయండి, ఇట్లాంటి బ్యాంక్స్ తీసుకోవద్దండి. రెండు కూడా DHFL అసలు ఏమవుతుందో కూడా తెలియదు, కొత్త ఇన్వెస్టర్ ఎవరు వచ్చి ఆదుకోకపోతే పూర్తిగా వైండింగ్ అప్ దిశగా వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బ్రింగ్ ఇన్ సమ్ ఇన్వెస్టర్స్. లెట్స్ సీ, ఇప్పుడే ఈ బయింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఇంకా వీటికి టెక్నికల్స్ చూడటం కూడా అనవసరం. యా ప్రాబ్లీ ఐ థింక్ ప్రతి ఇన్వెస్టర్ ఇదే చూస్తారండి. ఆల్రెడీ 680 నుంచి 45 దాకా పడింది కదా, ఇక్కడ నుంచి ఏం పడుతుంది అని కొనే ప్రయత్నం చేస్తారు. సో ఆ క్వశ్చన్ మనకి 200లో కూడా రావచ్చు, 100లో కూడా రావచ్చు, ఇప్పుడు 40లో కూడా మనకు వస్తుంది. బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ట్రేడింగ్ పర్పస్ తప్ప ఇన్వెస్ట్మెంట్కి అయితే పనికిరాదండి. ఎందుకంటే దీనిది బ్యాక్ వెళ్ళి హిస్టరికలీ దీని డేటా చూస్తే కనుక
2002లో ఇది 7 రూపీస్ ఉన్న స్టాక్, సో అది మనం గమనించాలి. సో 680 నుంచి 44 పడింది కదా బాటమ్ అని అనుకోవటం లేదు, ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ దీనికి 7 రూపీస్ దాకా ఉంది. సో 7 రూపీస్ టెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంది? నో, ఐ డోంట్ సే దట్ 7 రూపీస్ టెస్ట్ చేస్తుందని. సో డెఫినెట్లీ అక్కడ దాకా అయితే ఆపర్చునిటీ ఛాన్స్ అయితే కనపడుతుంది. అండ్ 2008లో కూడా ఇది 19 రూపీస్ అండి. సో అది మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకుని ఈ రెండు స్టాక్స్, ఎస్ బ్యాంక్ అండ్ దివాన్ హౌసింగ్, ట్రేడింగ్ పర్పస్కి తప్ప ఇన్వెస్ట్మెంట్కి వీ డోంట్ సజెస్ట్ అండి. ఫర్ ఇన్స్టెన్స్ దివాన్ హౌసింగ్ చూస్తే కనుక 41 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఎస్ బ్యాంక్ మనం చూస్తే కనుక మొన్నటి స్వింగ్ లో ఏదైతే లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు కాబట్టి యూ షుడ్ అవాయిడ్ స్టాప్ లాస్ లో ఇవి కొనకూడదు. జంప్ అని రమేష్ అడుగుతున్నారు, హెచ్ఈజీ హోల్డ్ చేస్తున్నారట, బాగా హ్యూజ్ లాసెస్ లో ఉన్నారు, ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ? ఒకటే అండి, మనకి ఆప్టిమిజం, మనకి గ్రాఫైట్ కానివ్వండి, గ్రాఫైట్ ఇండియా కానివ్వండి, హెచ్ఈజీ కానివ్వండి, ఆప్టిమిజం లో పైకి వచ్చిన స్టాక్స్ అండి అవన్నీ. సో ఇప్పుడున్న అవుట్లుక్ ప్రకారం అయితే ఐ డోంట్ థింక్ మీ ప్రైజెస్ వస్తాయని. సో నా సజెషన్ అండి అవాయిడ్ చేయడమే, అండ్ యావరేజ్ లాంటిది కూడా డెఫినెట్లీ చేయొద్దండి. సో నా ఒపీనియన్ కీప్ అ లూఫ్ ఆఫ్ దోస్ స్టాక్స్ అండి. గురించి అడుగుతున్నారు బాలకృష్ణ, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా, 20% లాస్ లో ఉన్నారు. యా, సన్ ఫార్మా నా ఉద్దేశంలో కొద్దిగా బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది అండి చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. సో 4 మంత్లో ఏదైతే ఉందో 344 దగ్గర ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే మనం చూస్తున్నాం. 430 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ 460 అబోవ్ సస్టైన్ అవుతుందా అది మనం చూసుకోవాలండి. సో ఈ స్టేజ్లో అయితే లాస్ బుక్ చేసే అవసరం లేదు సన్ ఫార్మాలో. అరౌండ్ 500-525 వస్తే కనుక అక్కడ ఇన్ కేసు మీకు అక్కడ లాస్ ఉన్నా కూడా యూ షుడ్ బుక్. అండ్ అరబిందో ఫార్మా మల్టీ మంత్ స్లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇన్ కేస్ ఈ స్టాక్ 527 కట్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్ పడే ఛాన్స్ ఉంది. సో 561 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ ఇక్కడ మీరు 520 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ పుల్ బ్యాక్ అరౌండ్ 630 అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ అరబిందో ఇస్ ఏ హై బీటా స్టాక్, 630 వచ్చిన ఆశ్చర్యం అయితే లేదండి. ఓంకార్ అడుగుతున్నారు, 2 మల్టీబ్యాగర్ స్టాక్స్ చెప్పండి, ఐ విల్ హోల్డ్ అప్ టు లైఫ్ టైమ్, ఇన్ ది లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్ అండి, పోతాం చచ్చిపోతాం. ఈలోగా బతుకున్నప్పుడే ఏం కొన్నా అమ్మేసుకొని ఆ ఫలాల్ని అనుభవించేసి వెళ్ళిపోవాలి. ఎవరు పిల్లలకి ఇద్దామంటే దీస్ డేస్ యంగర్ జనరేషన్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఫ్రమ్ అస్. వాళ్ళు అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయి ఎగిరిపోయి చక్కగా హాయిగా జీవిస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఆస్తులు పాస్తులు మూటగట్టి మనకి ఇవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి లైఫ్ మొత్తం హోల్డ్ చేస్తానని అనుకునే పరిస్థితి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కంపెనీసే కనపట్టలేదు మనకు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క సైకిల్లో విసిగిస్తుంది. ఆ విసిగించే టైంలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, హూ విల్ ఎంజాయ్ ది రిటర్న్స్ లేటర్? సో ముందు మనం అనుకుంటాం కదా, ముందు మనం తర్వాతే వేరేవాడు. కాబట్టి ఈ ఫిలాసఫీతో విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో.